నెల్లూరు జిల్లా వెంకటాచలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 9 మంది ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది తిరుపతిలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని టెంపోలో కావలికి వెళుతున్నారు. వెంకటాచలం ప్రొక్లైన్ గుండె సమీపంలో పక్క నుండి గ్రావెల్ టిప్పర్ రోడ్డు మీదకు రావడంతో మట్టి దుమ్ము పెద్ద ఎత్తున లేచింది. దుమ్ములో దారి సరిగా కనపడగా టెంపో టిప్పర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 స్టేట్ బ్యాంకు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 5 స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ హైవే అంబులెన్స్లో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టెంపో డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రహదారిపై జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాజ్కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.